సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్న మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫో షో ప్రస్తుతం చూసుకుంటే ఎక్కడ చూసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో ఓవర్సీస్ లో ప్రతి చోట పుష్ప మేనియానే నడుస్తుంది సెలబ్రేటింగ్ సినిమా సెలబ్రేటింగ్ మాస్ ఎంటర్టైన్మెంట్ అఖండ మూవీ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది థియేటర్స్ లో మాస్ ఎంటర్టైనర్స్ ని ఎంజాయ్ చేయడానికి బేభత్సంగా ఉవ్విళ్ళూరుతున్నారు తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా పుష్ప మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి కనపడుతుంది మామూలు ఉత్సాహం కాదు అసలు వేర ఉత్సాహం దాదాపు 6 రోజుల క్రితం పుష్ప మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఓపెన్ అయిన దగ్గర నుండి కూడా ఏ షోకి ఫ్రీగా టికెట్లు ఉన్నట్టు కనిపించలేదు సి సెంటర్ లేదు బి సెంటర్ లేదు ఏ సెంటర్ లేదు మల్టీప్లెక్స్ లేదు ఓవర్సీస్ లేదు ఎక్కడ చూసినా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అంటే ప్రతి షోకి ఆల్మోస్ట్ ఫుల్ లేదంటే ఫుల్ అదే జాతర అరే ఎప్పుడు చూసినా ఫ్రంట్ రో లోనే ఖాళీగా కనపడుతున్నాయి కొత్త స్క్రీన్స్ ఓపెన్ చేస్తారు ఈసారి మంచి సీట్ పట్టుకుందామని ఎంత వెయిట్ చేసినా వెయిటింగ్ వృధా పోతుంది కానీ సరైన సీట్ మాత్రం దొరకట్లేదు ఎప్పుడు ఓపెన్ అవుతుందో స్క్రీన్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో కూడా అర్థం కావడం లేదు దాదాపు చాలా మంది పరిస్థితి ఇదే ఫస్ట్ రోజున పుష్ప మూవీని చూడటానికి మంచి సీట్ దొరకపుచ్చుకోవటం పెద్ద టాస్క్ అయిపోయింది ఫస్ట్ రోజున పుష్ప మూవీని చూడటానికి టికెట్ దక్కించుకోవటం అనేది వీడియో గేమ్ ఆడుతున్నట్టే ఉంది ఎంతో చాకచక్యం ఉంటే గానీ మంచి సీట్ దొరకపుచ్చుకోవటం సాధ్యపడటం లేదు అలా ఉంది రచ్చ ఫస్ట్ రోజున పుష్ప మూవీని చూడటానికి సరైన టికెట్లు దొరక్క ఫ్రస్ట్రేట్ అయిపోతున్న వాళ్ళు కోకొల్లలుగానే కనపడుతున్నారు అలా ఉంది పరిస్థితి అంటే కనపడుతున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని థియేటర్స్ కూడా టికెట్స్ ని గట్టిగానే బ్లాక్ చేసి పారేస్తుంది బేభత్సంగా బ్లాక్ చేసి పారేస్తుంది అందుకనే జెన్యున్ మూవీ లవర్స్ టికెట్లు సంపాదించడం కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పోతే చేసేది ఏమీ లేదు డిమాండ్ అలా ఉంది ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ చేస్తున్నా ప్రతి షోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ కనబడుతుంది ఇంకా చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ చేయాలా ఉన్నంత వరకు ఓపెన్ చేసినంత వరకు అయితే ఆల్మోస్ట్ ఫుల్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే పుష్ప మూవీకి ఫస్ట్ రోజున థియేటర్స్ దగ్గర టికెట్ కౌంటర్స్ లో టికెట్ దొరకటం అనేది దాదాపు అసాధ్యం లాగానే కనబడుతుంది మాక్సిమం దొరికినా అఫీషియల్ గా మాత్రం దొరకవు అన్అఫీషియల్ గా మాత్రమే పట్టుకోవాలి అబ్బో తెలంగాణలో అయితే పుష్ప మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి మామూలు రచ్చ నడవటం లేదు ఇంకా అక్కడ టికెట్ రేట్లు పెంచారు సింగిల్ స్క్రీన్స్ లో కూడా 200 ఉంది టికెట్ అయినప్పటికీ స్క్రీన్ ఓపెన్ అయితే చాలు ఉఫ్ అంటే ఖతం అయిపోతున్నాయి టికెట్స్ అన్ని తెలంగాణలో అయితే వీలు మేర స్క్రీన్స్ పెంచుకుంటా వెళ్తున్నారు షోస్ పెంచుకుంటా వెళ్తున్నారు పెంచుకుంటా వెళ్తున్న వాళ్ళ ఓపిక తగ్గుతుంది కానీ డిమాండ్ మాత్రం తగ్గటం లేదు ఇంకా 2 రోజులు ఉంది సినిమా థియేటర్స్ కి రావడానికి ఈ పాటికే హైదరాబాద్ వరకే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 4 కోట్ల గ్రాస్ చూసిందని తెలుస్తుంది ఊపు చూస్తుంటే తెలంగాణ ఏరియా వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ కు సంబంధించి పుష్ప మూవీ ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టేట్టే కనపడుతుందని ట్రేడ్ విశ్లేషకులు చాలా కాన్ఫిడెంట్ గా అభిప్రాయపడుతున్నారు పుష్ప మూవీకి పుష్కలంగా అవకాశం ఉంది ఫస్ట్ రోజున ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడానికి తెలంగాణ ఏరియా వరకు ఎందుకంటే ఆ ఏరియాలో టికెట్ రేట్లు అలా పెరుగున్నాయి డిమాండ్ కూడా అల్టిమేట్ గా ఉంది తెలంగాణ వరకు ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్ కి మూడిందని కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు అవకాశం ఉన్న చోట పుష్ప మూవీ బెనిఫిట్ షోల్ తో కూడా ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేస్తుంది జబర్దస్త్ వ్యవహారం అది నిజంగా బెనిఫిట్ షోల సందడి అంటే రికార్డుల రచ్చ అంటే ఆంధ్ర రాయలసీమల్లోనే కానీ రిస్ట్రిక్షన్స్ ఉత్సాహాన్ని కట్టిపడేస్తున్నాయి ఊపుని అదుపు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల ఇష్యూ చాలా సీరియస్ గా నడుస్తుంది మామూలు సీరియస్ గా కాదు ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఇచ్చే థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కనబడుతుంది హైకోర్టు జీవోని కొట్టేయడంతో అధికారానికి పంతం పెరిగింది థియేటర్స్ మీద మరిన్ని రిస్ట్రిక్షన్స్ విరుచుకుపడనున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా చాలా చోట్ల ఆల్మోస్ట్ 80% బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు కోర్టులో హియరింగ్ ఈ రోజు కంప్లీట్ అవుద్దేమో ఓపెన్ చేద్దామని చూశారు కోర్టు కేసుని రేపటికి వాయిదా వేసింది సో రేపొచ్చే తీర్పును బట్టి టికెట్ రేట్లు డిసైడ్ చేసి అప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారని అర్థం అవుతుంది వ్యవహారం అయితే ఆంధ్రప్రదేశ్ లో సీరియస్ గా టెన్షన్ గానే ఉంది మిగతా అన్ని చోట్ల పుష్ప మూవీకి సంబంధించి ఉత్సాహం ఉరకలేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సస్పెన్స్ టెన్షన్ పెడుతుంది అధికారం మాత్రం మొండి పట్టుతోనే ఉంది చివరి నిమిషంలో పరిస్థితులు ఎలా మారతాయో అర్థం కావటం లేదు ఒకసారి అధికారాన్ని కలిసి పరిస్థితిని వివరించి బతిమాలుకోవటానికో సర్ది చెప్పుకోవడానికో కూడా అవకాశం ఇవ్వటం లేదు అధికారం అంత మొండి పట్టుదలతో ఉంది ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏమైనా జరగచ్చు అన్న టెన్షన్ రెండు కలిసి నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వరకు పుష్ప మూవీ బిజినెస్ వర్గాల్లో
సినిమాల్లో నిర్మాతలు అయితే వీలైనంత ఓపిక్ గానే ఉండి సామరస్యంగానే సమస్యని పరిష్కారం చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొంతమంది సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ దాదాపు ఒక 250 మంది కలిసి కోర్టులో కేసేశారని తెలుస్తుంది. సిండికేట్ లో ఉన్న వాళ్ళు అంటే చైన్స్ ఆఫ్ థియేటర్స్ ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు, సింగిల్ స్క్రీన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కొంతమంది కలిసి కేసు వేశారని తెలుస్తుంది. కేసు వేసిన థియేటర్స్ అన్నిటిపైన అధికారం చర్యలకు దిగుతుందని తెలుస్తుంది. ఈ పరిణామం ఎలాంటి సీరియస్ పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి. ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉంటే అమెరికాలో మాత్రం పుష్పరాజ్ తిరుగు లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అమెరికాలో పుష్ప మూవీ దాదాపు 350,000 డాలర్ల గ్రాస్ చూసిందని తెలుస్తుంది ప్రీమియర్స్ వరకే. అక్కడ కూడా పుష్ప మూవీకి ఓ సమస్య వచ్చి పడింది. స్పైడర్ మ్యాన్ మూవీ రూపంలో ఆ సినిమా పట్టలేనంత ఎక్స్పెక్టేషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా December 17 రిలీజ్ అవుతుంది. ఇండియాలో ఒక్కరోజు ముందుగా రిలీజ్ అవుతుంది. స్పైడర్ మ్యాన్ మూవీకి ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో ఎక్కువ స్క్రీన్స్ ని థియేటర్స్ ని ఆ సినిమాకి ఇచ్చేశారు. ఒక పక్కన స్పైడర్ మ్యాన్ ఊపు అంత గట్టిగా ఉన్నప్పటికీ పుష్ప మూవీకి కూడా అమెరికాలో డిమాండ్ స్ట్రాంగ్ గానే కనపడింది. అవకాశం ఉంటే ఇంకా స్క్రీన్స్ పెరిగేవి, దాదాపు ప్రీమియర్స్ తోనే సినిమా $700,000 కొట్టేది అంత ఊపు కనపడింది. కానీ థియేటర్స్ అవైలబిలిటీ లో లేకపోవటం మూలంగా ఓ లెక్క వరకే పుష్ప మూవీ ఆగిపోవాల్సి వస్తుందని తెలుస్తుంది. బ్యాడ్ లక్ అది. ఓవరాల్ గా చూసుకుంటే పుష్ప మూవీ మీద ట్రెమెండస్ హైప్ ఉంది, పిచ్చ క్రేజ్ ఉంది, మంచి టాక్ రావాలి గానీ బాక్సాఫీస్ పగిలిపోద్ది అన్ని చోట్ల. సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా తెలుగుకు సంబంధించి మాత్రం పట్టలేనంత క్రేజ్ ఉంది. పుష్ప మూవీకి సంబంధించి మిగతా లాంగ్వేజెస్ లో కూడా ఓ మాదిరి ఆసక్తి కనపడుతుంది. మంచి టాక్ వచ్చిందంటే మాత్రం అల్లు అర్జున్ పాన్ ఇండియా ఆక్రమణ మొదలైనట్టే. పుష్ప మూవీకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా రీజనబుల్ గానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని చెప్పాలి. ఒక ఆంధ్రప్రదేశ్ లో తప్పించి మిగతా ఏరియాల్లో మంచి టాక్ వస్తే చాలా స్మూత్ గా వీలైనంత త్వరగా సినిమా హిట్ మార్క్ ని టచ్ చేసేస్తుంది. అంత హైప్ కనబడుతుంది సినిమా మీద. పుష్ప మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే అరౌండ్ 145 crore ఉంది. అందులో 102 crore 2 తెలుగు రాష్ట్రాల నుంచే వెనక్కి రావాలి షేర్ గా. తెలంగాణ వరకే సినిమాకి 36 crore బిజినెస్ జరిగింది. ఆంధ్ర నుంచి సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే దాదాపు 65 crore షేర్ తెచ్చుకోవాలి. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ అన్ని లాంగ్వేజెస్ లో కూడా చాలా రీజనబుల్ రేట్స్ కే బిజినెస్ జరిగింది. మంచి టాక్ రావాలంటే దున్ని పడేస్తాడు అల్లు అర్జున్, ఏం డౌట్ లేదు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయింది, ఫస్ట్ కాపీకి సంబంధించి టెన్షన్ నడిచింది. మొత్తానికైతే కంఫర్టబుల్ టైమ్ లోనే సినిమాకి సంబంధించిన కంటెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళిపోయింది, అంటే డిజిటల్ పార్ట్నర్స్ క్యూబ్ యుఎఫ్ఓకి వెళ్ళిపోయింది. టెన్షన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. అనుకున్న టైంకే పుష్ప మూవీ రిలీజ్ కి రెడీ అయిపోయింది అని తెలుస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మూవీ టీమ్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది, సాలిడ్ గా థ్రిల్ చేసే ఓవర్ మాస్ నాట్ ఎంటర్టైనర్ ఈ పుష్ప అని. ఇంకా రెడీ అయిపోవటమే ఆ బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ని తీసుకుని సాలిడ్ గా థ్రిల్ అయిపోవడానికి ఆల్ ద బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టోటల్ పుష్ప మూవీ టీమ్. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.